జగతి వదనె మురారే ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని మాలాతృశోర్మధుకరీవ మహోత్తలేయ శ్రావే శ్రియం దిశతు సాగర సంభవాయ. హాయ్ హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నా వరలక్ష్మి వ్రతం అయితే మీతో షేర్ చేస్తానండి. నిన్నటి వీడియోలో స్వామివారిని అమ్మవారిని అలంకరించి రెడీ చేసుకోవడం ఇదంతా చూసారు కదా. సో ముందుగానే బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, అమ్మవారిని స్వామివారిని కానివ్వండి అంతా డెకరేషన్ చేసుకున్నాను కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని మొత్తం సాంబ్రాణి పొగ వేసేస్తున్నా అనమాట. మనం ధూపం వేయంగానే ఇంట్లో ఒక మంచి డివైన్ ఫీలింగ్ వస్తుంది అండ్ అలాగే ఒక ఫ్రెష్నెస్ వస్తుంది కదా. సో అందుకని వారానికి ఒకటి రెండు సార్లు అయినా సాంబ్రాణి వేస్తూ ఉంటాను. ఇంకా పండగలు అప్పుడైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో మొత్తం ఇల్లంతా సాంబ్రాణి వేస్తాను, అందరూ లేచి ఫ్రెష్ అవుతూ ఉన్నారులేండి. ఏ పండగకైనా సరే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమేమి వండాలి ఇలాంటివన్నీ మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలాగే ఏ ప్రసాదాలు చేయాలి అన్నవి అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకున్నా అండ్ అలాగే వాటికి సంబంధించినవి అన్నీ తెచ్చుకున్నా అనమాట. సో ఈరోజు అయితే నేను 5 రకాల ప్రసాదాలు చేయాలి అని అనుకున్నాను పూజలో పెట్టడానికి. మన ట్రెడిషనల్ ప్రసాదాలు ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ ఉంటాయి కదండి, లైక్ పులిహోర, పరమాండం ఇట్లాంటివి, అలాంటివి అయితే కంపల్సరీ చేసుకుంటాం కదా. సో అవన్నీ కూడా చేస్తున్నా అనమాట. పూజకి ప్రసాదాలు అనేసరికి ఇంకా మనం రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదండి. కొన్ని చాలాసార్లు అయితే నేను 9 ప్రసాదాలు 11 ప్రసాదాలు అలా చేస్తూ ఉంటాను, బట్ ఈసారి మాత్రం 5 ప్రసాదాలే నేను అనుకున్నా అనమాట. సో అయ్యే ఫటాఫట్ రెడీ చేస్తా. ముందుగానే పల్లీలు, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ వేయించి పెట్టుకున్నాను కదా. సో కుక్కర్ పెట్టేసి అక్కడ వెంటనే అవి మిక్సీ పట్టేసి లడ్డూలు చుట్టేశాను. ఇవి ఏంటంటే ఈజీగా అయిపోయినట్టుగా అనిపిస్తే టేస్టీగా ఉంటాయి, అట్ ది సేమ్ టైం హెల్దీ కూడా కాబట్టి అమ్మవారికి కూడా నచ్చుతాయి అని అనిపిస్తుంది నాకు. సో అందుకని ఎవరైనా ప్రసాదాల్లో నువ్వు లడ్డూలు పెట్టచ్చారు అని అనుకుంటే నేను పెడతాను, మా అమ్మవారు తీసుకుంటారు, స్వీకరిస్తారు అని అని అనుకుంటాను అనమాట. సో నెక్స్ట్ ఏమో ఇంకా చింతపండు పులుసు రెడీ చేస్తాను, అంటే పులిహోర పులుసుకు అనమాట ఇదంతా. సో ఏంటంటే కెమెరా పెట్టామనుకోండి చాలా స్లోగా అవుతుంది పని, ఎందుకంటే అది ఆన్ చేయాలి, ఎలా వస్తుంది, యాంగిల్ ముందుకెళ్ళి చూసుకో, వెనక్కి వచ్చినా, ఇవన్నీ చాలా టైం టేకింగ్. సో అందుకని కెమెరా ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఫటాఫట్ ప్రసాదాలు అన్నీ చేసేస్తున్నాను అనమాట. సో పులిహోర పులుసు రెడీ, అన్నం చల్లారడానికి అక్కడ పెట్టేసా, పరమాన్నము ఇంకా కొంచెం వండాలి అండ్ ఇక్కడ గారెలు వేసేస్తున్నా అనమాట. సో ఆల్మోస్ట్ అలాగా అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా పిల్లలు కూడా లేచారు, స్నానాలు అవి చేసి ఫ్రెష్ అయ్యారు. నెక్స్ట్ వాళ్ళు కొంచెం డెకరేషన్ పనులు అయ్యి వాళ్ళు చేస్తున్నారనమాట. పూజలు పండగలు అంటే వాళ్ళకు కూడా చాలా ఇష్టమే. సో ఈ బయట కొంచెం పువ్వులు డెకరేషన్ అవన్నీ చేస్తూ ఉన్నారు. మావయ్య గారేమో మామిడి తోరణం అదంతా కట్టేశారనమాట. గుమ్మానికి మన గార్లాండ్ ఇవన్నీ చేశారు, బయట బౌల్ పెట్టి వాటర్ వేసి ఇవన్నీ కూడా పిల్లలే చేశారు. సో తర్వాత మధ్యలో నేను వెళ్ళి చూస్తే ఇదిగో ఇవన్నీ చేస్తున్నాం మమ్మీ అని చెప్పారనమాట. భలే హ్యాపీగా అనిపించింది. సరే వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్లుగా చెయ్యిని ఇయ్యి అన్నట్లుగా నేను అసలు ఏమి చెప్పలేదండి, ఇది ఇక్కడ చెయ్యి అది అక్కడ చేయని చెప్పలేదు, జస్ట్ బౌల్ పెడతావా అని అన్నాను అంతే. సరే వాడే బౌల్ పెట్టి వాటర్ వేసి దాని చుట్టూ ఫ్లవర్స్ వేసి కిటికీలకు కూడా గార్లాండ్స్ పెట్టి అన్నీ అలాగే చేశాడు. ఇంకా అంతలో అన్నం చల్లారిపోయింది. సో నెక్స్ట్ ఇంకా పులిహోర కలిపేసాను అనమాట. పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ పరమాన్నం ఒక్కటే ఉంది, అన్ని ప్రసాదాలు రెడీ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మేము పసుపు కుంకుమ ప్యాక్ చేసాం కదండి, ముందైతే పసుపు ప్యాక్ చేస్తాం అనమాట, కుంకుమ ఇంకా ప్యాక్ చేయలేదు. సో అవి రెండు ఒకేలాంటి కవర్లో వేసాం కాబట్టి మనం తాంబూలంలో పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం మమ్మీని అని చెప్పి వాడు పసుపుకి అన్నిటికీ పీపీ అని రాస్తున్నాడు అనమాట. సో దట్ నెక్స్ట్ కుంకుమ ప్యాక్ చేసినా ఇది ఒకటి అది ఒకటి ఈజీగా ప్యాక్ చేసేయచ్చు అని చెప్పి. సో ఇంకోటి ఇద్దరు అదే అంటే కుంకుమ ప్యాకింగ్ ఉంది అని చెప్పాను కదా, కుంకుమ ఒకరు ప్యాక్ చేస్తున్నారు అండ్ అలాగే శనగలు ఒకరు ప్యాక్ చేస్తున్నారు. ఇద్దరు తాంబూలానికి కావాల్సినవి అన్నీ ప్యాక్ చేస్తున్నారనమాట. సో నేను ఇంకా నా ప్రసాదాలు ఆడవిళ్ళలో నేను ఉన్నాను కదా, అందుకు వీళ్ళిద్దరూ ఇది చేస్తున్నారు. మగపిల్లలు ఆడపిల్లలు అని ఏం లేదండి, పూజ ఈజ్ వెరీ పర్సనల్, దానికి ఏం జెండర్ బేస్డ్ ఏమి ఉండదు అని నాకు అనిపిస్తుంది. అందుకనే పిల్లలు ఏది నచ్చితే అలా చేయినా అని అంటారు. నువ్వు ఏం చేసినా భక్తితో మనస్ఫూర్తిగా చేస్తే భగవంతుడు స్వీకరిస్తాడు అని చెప్తూ ఉంటాను అనమాట. సో అందుకని వాళ్ళకి నచ్చినట్లుగా పూజలో ఎలా వాళ్ళు సాయం చేయాలనుకుంటారు, లేకపోతే నాకు ఎలా సాయం చేయాలి, నాకు సాయం చేసినా సరే అది కూడా పూజ అనే అనుకుంటా, ఎందుకంటే నేను చేస్తున్నది పూజ కోసమే కదా, అన్ని రెడీ చేస్తుంది. సో పిల్లలకు కూడా అదే చెప్తా అనమాట. సో అందుకని వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తూ ఉంటారు, ఏదైనా డౌట్ ఉంటే అడుగుతూ ఉంటారు, ఇది చేయనా ఇది చేయనా అని అడుగుతారు. నేను కూడా పలానా చేయి అని చెప్తే అది ఇద్దరు చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రసాదాలు అన్నీ రెడీ అయినాయి కదండి, వాటిని ఇలా ఇత్తడి బౌల్స్ ఉన్నాయి నాకు, కూడారే గిన్నెలు లాంటివి. సో వాటిల్లో అరిటాకు వేసి దాంట్లో ప్రసాదాలు పెడదాం అనుకున్నాను, ఎందుకంటే పులిహోర ఇట్లాంటివి డైరెక్ట్గా ఇత్తడి బౌల్స్లో పెడితే మళ్ళీ అది బాగోదు కదా. అందుకని
అట్లా అరిటాకుల్లో వేసి పెడితే బాగుంటుంది అని చెప్పి అరిటాకును అలా కట్ చేసి బౌల్స్లో వేసి 5 ప్రసాదాలు రెడీ చేశాను. సో ఇవాళ నేను చేసిన ప్రసాదాలు అయితే గారెలు, పరమాన్నం, పులిహోర, శనగలు అండ్ లడ్డూలు, ఈ 5 రకాలు చేశాను. అన్నిటినీ ఇలాగా బౌల్స్లో తీసి పెట్టుకున్నాను అనమాట ఆకు వేసి, తర్వాత పూజ అప్పుడు అమ్మవారి దగ్గర పెడదామునని. ప్రసాదాలు రెడీ అయిపోయాయి కదండి, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా డెకరేషన్ దగ్గరికి వచ్చేసా. అంటే మధ్య మధ్యలో వంట చేస్తున్నా, మధ్యలో వచ్చి డెకరేట్ చేస్తున్నా, మళ్ళీ వెళ్తున్నా వంట చేస్తున్నా, మధ్యలో వచ్చి డెకరేట్ చేస్తున్నా, అలా అటు ఇటు తిరుగుతూ మొత్తం సెట్ చేసుకున్నా అనమాట. అంటే పైన స్టెప్ల వరకు ముందు రోజు నైటే చేసుకున్నా కదా, మిగతా అవన్నీ కింద స్టెప్లు మళ్ళీ వరలక్ష్మి అమ్మవారిని పెట్టుకున్నా అండ్ ఆ కింద స్టెప్లో పసుపు గౌరమ్మ కోసం రెడీ చేసుకున్నా అనమాట. అంటే మేము పసుపు గౌరమ్మకే పూజ చేస్తాము, సో అందుకని అక్కడ ప్లేట్ అవన్నీ పెట్టేసుకొని ఇట్లాగా రెడీ చేసుకున్నా. ఇంకా మిగతా అన్నీ అయితే డెకరేట్ చేసుకుంటూ ఉన్నా అనమాట. ఇంకా లోటస్లు తెచ్చాను కదా, అవి మర్చిపోయాను యాక్చువల్లీ, 4 లోటస్లు కూడా తీసుకొచ్చాను. ఇంకా వాటిని మంచిగా ఇట్లా ఓపెన్ చేసి స్వామివారికి అమ్మవారికి పెడదాము అని చెప్పి అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. ఊళ్ళో అయితే అమ్మకి బోల్డ్ అని తామర పూలు వస్తాయండి, ప్రతిసారి పూజకు కానివ్వండి ఏ పండగ అయినా సరే రామకృష్ణ గారు పంపిస్తూ ఉంటారు కదా. నేనేమో ఇక్కడ లింగలింగమని 4 తామర పూలు తెచ్చుకున్నాను అనమాట, అవే స్వామివారికి అమ్మవారికి పెట్టాను. బట్ అవి పెట్టంగానే బిల్ల బా అనిపించినాయి అనమాట. కరెక్ట్గా ఇలా పెట్టంగానే అలా ఆగినాయి కూడా. అంటే ఒక్కొక్కసారి పువ్వులు ఇలా పెడుతూ ఉంటే పడిపోతూ ఉంటాయి, మళ్ళీ పెడుతూ ఉండాలి, అడ్జస్ట్ చేస్తూ ఉండాలి కదా. బట్ ఇలా పెట్టంగానే అలా ఆగినాయి 4 కూడాను, భలే బాగా అనిపించింది. ఇంకా స్వామివారు అమ్మవారు రెడీ కదండి, నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోయి నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను పూజ కోసము. ఇది మనం చూపించాను కదండి కొత్త శారీ తీసుకున్నాను అని చెప్పి, అదే వేసుకున్నా అనమాట. అండ్ పెద్ద జడ కూడా వేసుకున్నా, ఇలా పండగలప్పుడు పెద్ద జడ వేసుకొని పూలు పెట్టుకోవాలనిపిస్తుంది, సో అందుకని ఇలా రెడీ అయ్యా అనమాట. ఇంకా పూజకు కావాల్సిన అన్నీ దగ్గర పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఎందుకంటే మాటి మాటికి లేచి మళ్ళీ వచ్చి కూర్చొని ఇలాగా అవ్వకుండా మనకు కావాల్సిన అన్ని ముందే దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు కూడా ఇంట్లో లేరు, అందరూ కిందికి వెళ్ళారన్నమాట ఆడుకోవడానికి. మా వారికి ఆఫీస్ ఉంది వరలక్ష్మి వ్రతం రోజు, సో ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో అందుకని ముందుగానే ఏవేవైతే కావాలో అవన్నీ తెచ్చి దగ్గర పెట్టుకొని, అంటే మనకి కర్పూరము, హారతి ఇచ్చేది, గంట, అగ్గిపెట్టే అగరబత్తీలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా తెచ్చి దగ్గర పెట్టుకొని ఇంకా నా పూజనైతే స్టార్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ నాకు కంటతా వచ్చినాయి అన్నీ అయితే చదివేసుకుంటాను, అండ్ అలాగే కొన్ని రానివి అట్లాంటివన్నీ ఏమో పుస్తకంలో చూసి చదువుతూ ఉంటాను అనమాట. అంటే కనకదార స్తుతి, లలిత సహస్రనామాలు, అష్టోత్తరాలు ఇట్లాంటివన్నీ మనకు వచ్చు, ఆల్రెడీ నాకు వచ్చు కంటతా కాబట్టి అవన్నీ చూడకుండా కూడా చదివేస్తా. బట్ కొన్ని రాని ఉంటాయి కదా, అవన్నీ బుక్లో చూసి చదువుతూ ఉంటాను అనమాట. అండ్ చదివేటప్పుడు కొన్ని ఉచ్చారణ దోషాలు కూడా వస్తూ ఉంటాయండి, నాకు కూడా పర్ఫెక్ట్గా ఏమీ రాదు, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. కాకపోతే అమ్మవారికి ఏమైనా తప్పులు చదివితే క్షమించి తల్లి అని దండం పెట్టుకొని చదివేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే మనం చదువుతూ ఉంటేనే మనకి ఏవైనా వస్తాయి, అది కూడా వింటూ చదువుతూ ఉంటే ఇంకా త్వరగా వస్తాయి అనమాట. అంటే శ్రవణం ద్వారా, వినడం ద్వారా మనకి త్వరగా వస్తాయి, ఎలా పలకాలి ఈ పదాలు అన్నవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి కదా. సో మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇంట్లో ప్లే చేస్తూ ఉండేది కాబట్టి అమ్మ చదవడం కానీ ఇట్లాంటివన్నీ విని విని మాకు కూడా వచ్చింది. వింటూ కూడా మనం కూడా బుక్లో చూసి చదువుతూ ఉంటే త్వరగా వస్తాయి అనమాట. సో మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో అదే శ్లోకాన్ని లేకపోతే అదే మంత్రాన్ని రోజు వినడం ద్వారా కొద్ది రోజులకి అది వచ్చేస్తుంది. అది మనకు వచ్చింది అన్న తర్వాత మళ్ళీ మనం కొత్తది నేర్చుకోవడం బెటర్. అంటే అలా నేర్చుకుంటే త్వరగా వస్తుంది అని అంటారనమాట. అన్నీ ఒకటేసారి నేర్చుకోవడం కన్నా ఒకటి నేర్చుకొని అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి నేర్చుకోవడం ద్వారా త్వరగా వస్తాయి. నేను చదివినవి కూడా కొన్ని పెడతానండి, కాకపోతే కొంచెం ఉచ్చారణ దోషాలు ఉంటాయి, మీరు కూడా పెద్ద మనసుతో క్షమించేయండి. నేను ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను, అండ్ అలాగే ఆ తల్లిని కూడా క్షమించమని కోరుకొని నాకు వచ్చినవి అన్నీ కూడా చదువుకున్నాను. ఇంకా పిల్లలందరికీ హాలిడే కాబట్టి కింద అందరూ ఆడుతూ ఉన్నారన్నమాట, ఇంకా మధ్య మధ్యలో వాళ్ళ అరుపులు, గోల అవి కూడా వినిపిస్తూ ఉంటాయిలేండి. అండ్ నేను చదివినవి అన్నీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేస్తానండి. అంగం హరే హే పులక భూషణమాశ్రయంతి పుంగాంగదేవ ముకులాభరణం తమాలం అంగీకృత అఖిల విభూతిరపాంగలీలా మాంగళ్య దాస్తు నమ మంగళ దేవతాయ ముక్తాముకుర్వి దీవదని మురారే ప్రేమత్ర పాప్రణిహితాని కథాగతాని మాలాతృశోర్మధుకరీవ మహోత్తలేయ శ్రావే శ్రియం దిశతు సాగర సంభవాయ కాళాంబుదారి లలితోరసి కైటభారే ధారాధరే స్ఫురతి యాతటి దంగనేవ
సమస్త జగతాం మహనీయ మూర్తిః భద్రాణి వేతి చతుర్భార్గవ నందనాయ ప్రాప్తం పదం ప్రథమ తత్కలు యత్ ప్రభావాత్ మాంగల్య పాజి మధుమాధురి మన్మథేన మయ్యా పఠేత్ తదిహ మంతరమీక్షణార్థం మందార సంచ మకరాలయ కన్యకాయ తద్యుద్ధయాను పవనోత్ర వినాంబుదారం స్మిన్న కించన విహంగసి శంభుషణే దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ స్తువంతి ఏ స్తుతిభిరమూర్తిరంగహం త్రయీమయీ త్రిభువన మాతరం రమాం నాదికం గురుతర భాగ్యభాజినః భవంతి తే భువి బుధ భావితాశయాః. మేము క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ రామేశ్వరీం దాసీమూర్తి సమస్త దేవవనితాం మూర్తేకదీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మీశ్చ ప్రసన్నో మమ సర్వదా సౌపాసమపీతముద్రాం కరైరహంకిం కమలాసనాస్తాం బాలార్కోటి ప్రతిభాం త్రినేత్రం భజేహమాంబం జగదీశ్వరీం తాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే సర్వే త్ర్యంబకే లక్ష్మీనారాయణే నమోస్తుతే. ఓం లక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీర్నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరే సర్వ పాప హరే దేవీ మహాలక్ష్మీర్నమోస్తుతే. సర్వజ్ఞే సర్వ వరదే సర్వ దుష్టి భయంకరీ సర్వ దుఃఖ హరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భక్తి ముక్తి ప్రదాయని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీర్నమోస్తుతే. ఆద్యాంతరైతే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞేయోగ సంభూతే మహాలక్ష్మీర్నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే. పద్మాసనస్తుతే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశ్వరి జగన్మాత మహాలక్ష్మీర్నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్తుతే జగన్మాతరం మహాలక్ష్మీర్నమోస్తుతే. మహాలక్ష్మ్యాష్టక స్తోత్రం యః పఠే భక్తిమన్నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్య ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం త్రికాలం యః పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మ్యర్పవైన్నిత్యం ప్రసన్నవరదా శుభా. ఇంకా నా పూజ అంతా అయిన తర్వాత కొత్త చీర నగ తాంబూలం అన్ని అమ్మవారికి సమర్పిస్తాం కదండి, అవన్నీ కూడా అక్కడ పెట్టి అమ్మవారికి తాంబూలం ఇచ్చాను. అండ్ ఆ తర్వాత ఇంకా పిల్లలు కూడా అప్పుడే ఆడుకొని పైకి వచ్చారు, కరెక్ట్గా హారతి ఇచ్చే టైంకే వచ్చారు కొబ్బరికాయ కొట్టినని చెప్పి. ఇంకా వాళ్ళని వచ్చి పూజలో కూర్చోమన్నా. అండ్ అలాగే మామయ్య గారు కూడా వచ్చి పూజలో కూర్చున్నారు ఈసారి. దశవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః దశవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావన దారి. లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. అందము గజరి అంచు చీరా కుందనము పచ్చని రవిక మొగలి పూల జడనే అల్లి జడ పుచ్చులను కట్టే మమ్మ మాతా నీకు ముదముదమేము చేస్తూ మమ్మ చక్కని పూజ. లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. ఇంకా పూజ అంతా కూడా చాలా బాగా జరిగిందండి. ఇంకా లాస్ట్ మినిట్ కన్నా పిల్లలు మావయ్య అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే మా వారు ఒక్కరు మిస్ అయ్యారు ఆయన ఆఫీస్కి వెళ్ళబట్టి, బట్ ఈవినింగ్ ఎర్లీగా వచ్చేస్తా అని చెప్పారనమాట. సో ఇంకా అనుకున్నట్టుగా అంతా పూజ అంతా బాగా జరిగేసరికి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఫ్రెండ్స్ అందరినీ అంటే తాంబూలానికి అందరినీ పిలుస్తాం కదండి, ఇంకా వాళ్ళందరినీ అయితే ఇంకా మధ్యాహ్నం నుంచి పిలవాలి. కరెక్ట్గా ఆఫ్టర్నూన్ టైం కల్లా ఇంకా 12 కన్నా ముందే
ఇంకా 12 లోపు అయిపోవాలి అని అనుకున్నాను పూజ. సో అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని అన్ని ప్రిపేర్ చేసుకుని అంతా అయ్యేసరికి, పూజ అంతా అయ్యేసరికి 12 అయ్యింది కరెక్ట్గా. సో ఇంకా నేనైతే సూపర్ 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 హ్యాపీ. మీరందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నానండి. అండ్ ఇదిగోండి నా పూజనంతా అయితే ఒకసారి చూసేసేయండి. ఇక్కడ అమ్మవారికి తాంబూలము, గాజులు, నగ చీర అవన్నీ పెట్టాను కదా అవి, అండ్ ఇక్కడ నేను చేసిన 5 ప్రసాదాలు, 5 రకాల పళ్ళు పెట్టాను ఇటు పక్కకునేమో, 5 రకాల పళ్ళు ప్రసాదాలు, అండ్ ఇక్కడ పసుపు గౌరమ్మని పెట్టి అక్కడ బంగారు పువ్వులతోటి అమ్మవారికి పూజ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ మీద వరలక్ష్మి అమ్మవారు చిన్నగా అమ్మవారిని అలా అలంకరించి పెట్టుకున్నా, అండ్ పైన నా పూజనంతా చూడడానికి వచ్చిన లక్ష్మీనారాయణులు. ఆ తల్లి దీవెనలు మనందరిపైన ఉండాలని, మనందరం కూడా మనశ్శాంతితో సుఖ సంతోషాలతో చల్లగా ఉండేలాగా దీవించమని ఆ తల్లిని కోరుకుంటూ నేను ఈసారి వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నానండి. మీ అందరికీ ఎలా అనిపించింది డెఫినెట్గా కమెంట్ సెషన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ అలాగే సాయంత్రం అందరినీ పిలిచి తాంబూలాలు ఇచ్చే వీడియో రేపు రిలీజ్ చేస్తాను. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బై బై.